నా నా అంటే మేబి నాన్నగారు లేరని చెప్పాను కదా, మేబి పంపించారనుకుంటే నాకు ఒక అన్నగా. నేను మనసు అంటే ఇలాంటి వ్యక్తిని నేను చూడలా. ఈరోజుకి కూడా నేను అంటే రెమ్యునరేషన్ మాట్లాడలేదు అన్నయ్యని. ఇప్పటికీ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, సినిమా రిలీజ్ అయ్యే ముందు డబ్బులు ఇస్తేనే డిఐ ప్రింట్ పంపిస్తారు బయటికి డిఓపీలు. సో అలాంటిది అన్నయ్య కనీసం కూడా ఒక్క మాట అడగల ఇప్పటి వరకు, నాట్ ఈవెన్ ఎంత నా రెమ్యునరేషన్ ఎంత అని కూడా అడగల. అంటే ఇంత పెద్ద డిఓపి అంటే మేము ఎవరు చిన్నవాళ్ళము, అలాంటిది కనీసం రెమ్యునరేషన్ ఏంటని అడగకుండా సినిమా మొత్తం చేసేసి ప్రింట్స్ ఇవ్వడం అనేది అంటే అంత అప్రూవల్ నో అబ్జెక్షన్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అది మా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. అంతే, సినిమాని హిట్ చేయండి, బోల్డ్ డబ్బులు వస్తాయి. సో అలా ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ చోట అన్నయ్య, ఇప్పుడు ఆయన వరంగల్ శ్రీను గారు, ఆయన కూడా దేవుడు పంపించిన డిస్ట్రిబ్యూటర్లాగా వచ్చారు. నిజంగా డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా చూడకుండా నేను అడిగింది ఆయన ఇవ్వటం, అంటే నేను ఎంత ఖర్చు అయిందో చెప్పాను, ఆయన మా మీద నమ్మకం పెట్టుకొని ఆయన తీసుకోవటం అనేది రియల్లీ ఏమి చూడలేదండి. మేము పెద్ద స్టార్ క్యాస్టింగ్ కాదు, బట్ ఒక్క చిన్న నమ్మకంతోనే ఆయన హక్కులు దక్కించుకున్నారు. బట్ నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కొద్ది గంటల్లో అంటే 18th 100% అది నిజమని ప్రూవ్ అవుతుంది. చాలా అంటే లక్కీ హ్యాండ్ కూడా అయినా, అంటే ఇస్మార్ట్ శంకర్ చేశారు ఈ మధ్యన, వాల్మీకి చేశారు, అండ్ ఇప్పుడు రాజుగారి గది 3 చేయబోతున్నారు, పెద్ద హిట్ కొట్టబోతున్నారు మీరు కూడా. అంటే యాక్చువల్గా ఇందాక అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది, మాకెవరు లేరన్నారు మేము ఉన్నాం ఇప్పటికి. అదే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మనసు పెట్టి ప్రేమ పెట్టి చేసిన సినిమా ఇది. నారి పెళ్లి కూతురుగా తను ఎంత ఫేమస్, ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఎక్స్పెక్ట్ చేయరు తన పెర్ఫార్మెన్స్. క్లైమాక్స్ టువర్డ్స్ క్లైమాక్స్ అయితే మొత్తం తనదే సినిమా, ఆ క్లైమాక్స్ అంతా తనదే. మీరు 100% సర్ప్రైజ్ అవుతారు అవికా పెర్ఫార్మెన్స్కి. అండ్ అవికా, గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.